కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు నుంచి April 14వ తేదీ వరకు కూడా ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో కౌంట్ వైజ్గా ఒక ప్రైస్ ఫిక్స్ చేయటం జరిగింది. ఆ ప్రైస్ ఫిక్సేషన్ కూడా రేట్లు కూడాను మరి త్రూ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆక్వా రంగం మీద ఆధారపడి జీవించేటటువంటి రైతులకు, వ్యాపారస్తులకు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. థర్టీ కౌంట్ రొయ్యలు కేజీ వచ్చి 430 రూపాయలు, ఇది చాలా ప్రధానమైనటువంటి రేట్లు కూడా. 30 కౌంట్ 430 రూపాయలు, 40 కౌంట్ 310 రూపాయలు, 50 కౌంట్ 260 రూపాయలు, 60 కౌంట్ 240 రూపాయలు, 70 కౌంట్ 220 రూపాయలు, 80 కౌంట్ 200 రూపాయలు, 90 కౌంట్ 190 రూపాయలు, 100 కౌంట్ 100 కౌంట్ 180 రూపాయలు. ఈ రేట్లకు మేము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ తోటి, మధ్యవర్తి యొక్క ఇన్వాల్వ్మెంట్తో సంబంధం లేకుండా రైతుల దగ్గర నుంచి ఈ ధరలకు మేము వారు పండించినటువంటి పంట ఏదైతే ఉందో రొయ్యలు, ఆ సాగు మొత్తం ఎంత వచ్చినప్పుడు కూడాను కొనుగోలు చేయటానికి మేము సంసిద్ధతగా ఉన్నామని చెప్పి ఆక్వా అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా, మన ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు రావడం అనేటువంటిది స్వాగతించదగినటువంటి విషయం. ఈ ప్రైసెస్లో మళ్ళొక్కసారి నేను రిపీట్ చేస్తున్నాను, 30 కౌంట్ 430 రూపాయలు, 40 కౌంట్ 310 రూపాయలు, 50 కౌంట్ 210 రూపాయలు, 60 కౌంట్ 240 రూపాయలు, 70 కౌంట్ 220 రూపాయలు, 80 కౌంట్ 200 రూపాయలు, 90 కౌంట్ 190 రూపాయలు, 100 కౌంట్ 180 రూపాయలు. ఈ రేట్లకు సంబంధించి ఎక్కడా కూడా రైతు తను పండించినటువంటి పంటకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ఆక్వా రైతులందరినీ కూడాను అభ్యర్థిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఒక విధంగా 100% వరల్డ్ వైడ్గానే ఇది ఈ ఇండస్ట్రీ అనేటువంటిది పూర్తిగా క్రైసిస్లో ఉన్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి ఈ ధరలు రైతు పండించిన పంటకు సంబంధించినటువంటి కౌంట్ వైజ్గా అనౌన్స్ చేయటం అనేటువంటిది తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారిని అభినందించదగినటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోనే ఇది జరిగింది అనేటువంటిది విషయాన్ని కూడా తెలియజేయటమే కాకుండా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడాను ఈ రంగానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి రైతుకు ముందస్తుగానే తను పండినటువంటి పంటకు ఇలాంటి క్రైసిస్ టైంలో ధరలు మరి అనౌన్స్ చేయటం అనేటువంటిది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడాను తను పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లభించకుండా ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముందస్తు చర్యల్లో భాగమైనటువంటిది గర్వంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.